Hi friends, welcome to my channel Basics for Better Life. ఈ రోజు మన టాపిక్ ఏమిటంటే మరణం. మరణం తర్వాత ఏం జరుగుతుంది? ప్రతి మానవునికి ఇది ప్రశ్న మాత్రమే. దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం. మరణం తర్వాత ఏం జరుగుతుందంటే భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. భూమితోకి సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా మొదట మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువల్లే మీరు మరణానికి కొద్ది గంటల్లో చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు. అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకు అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే వెండితీగ తెగుతుందో శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకు స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ శరీరంలో ప్రవేశించి శరీరాంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనూ లేక ఇతర శరీర అవయవాల్లోనూ సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లని. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది. అయినా కూడా వెండితీగ తెగిపోవడం వలన శరీరంలో దూరగలిగిన అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది. నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడవు. నెమ్మదిగా ఆత్మకు అర్థమవడం మొదలవుతుంది తాను ఇక శరీరంలో చేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగే వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగుల శరీరానికి పైన ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇకపై ఎక్కడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుంది అంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఓ సాక్షిభూతంగా ఉంటుంది. ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తనకు జీవం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాల్లో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తన దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకు పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాత 7 రోజులు తన దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు తనకి ఇష్టమైన అన్ని ప్రదేశాలు తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మలోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందువలన తర్వాత 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజుల్లో మనం జరగవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మను అడగటము మరియు ప్రార్థించడము జరపవలను. అంత్యక్రియల తర్వాత జరపబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకు తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మలోకానికి అడుగు పెడుతున్నాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకు అతిపెద్ద వెలుగు కనిపిస్తుంది. 11వ మరియు 12వ రోజున జరపబడే ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను ఆప్తమిత్రులను బంధువులను మరియు తనకు మార్గనిర్దేశం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది. మనం భౌతికంగా ఎలాగైతే మన దూర బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మను ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మను తన భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తారు. దీన్నే కార్మిక్ బోర్డు అంటారు. ఈ బోర్డులో గత జన్మలో జరిగిందంతా చూపించబడుతుంది. ఇచ్చట ఆంక్ష పెట్టేవారు నిర్ణయించేవారు ఎవరు ఉండరు. ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులను నిర్ణయించిందో అంటే జడ్జి చేసిందో అలాగే ఇక్కడ తనను తానే జడ్జి చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పు చేశానని ఫీల్ అవుతుంది. తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందడానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా రాబోయే తన జీవితానికి ఒక బ్లూ ప్రింట్ అంటే నకలు లేదా ఒక ప్లాన్ చేసుకుంటుంది. ఎలాంటి సంఘటనలను ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలెంజ్లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నకలు తయారు చేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ తాను ఎదుర్కొనవలసినవి
రచించుకుంటుంది. ఈ విధంగా మన తప్పిదాలకు మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము. ఒక ముఖ్య విషయం చెప్పాలి అంటే అది ఏమిటంటే, మీరు ఒక తప్పు చేసేదానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా బాధపడాల్సి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షలు విధించుకుంటుంది. ఒక్కోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపడి ఉంటే 2 సంవత్సరాలు తనకు రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయం తీసుకుంటుంది. అందువల్లనే మీ భావోద్వేగాలను సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే అవే తర్వాత కూడా మోసుకుని పోబడతాయి. కాబట్టి ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకు అప్పుడు ప్రారంభమవుతుంది. మన మరుజన్మ ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నకలపై ఆధారపడి ఉంటుంది. జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము. ఒక్కోసారి తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనూ, లేక గర్భం దాల్చిన 4-5 నెలలకు, లేక పుట్టడానికి కొంత సమయం ముందు ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే, పుట్టే తేదీ సమయం మరియు స్థలమునకు తగినట్లు గ్రహములు అమర్చబడినాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడును, నాకు అదృష్టం లేదని. కానీ అసలు విషయం ఏమిటంటే, నీ జీవితం మొత్తం కూడా నువ్వు ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నకలు లేదా బ్లూ ప్రింట్ మాత్రమే. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక 40 రోజుల దాకా బిడ్డ తన గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ కలిగి ఉంటుంది. అందువల్లనే ఒక్కోసారి సంబంధం లేకుండా నవ్వడము లేక ఏడవడము జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత గత జన్మకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమేటిక్గా తుడిచివేయబడి, అసలు నాకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము. ఇక అప్పటి నుండి నకలను లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుండి మన సంఘటనలను తలుచుకొని ఇతరులను మరియు భగవంతుని దూషించడం ప్రారంభమవుతుంది. అందువల్ల మీరు ఇంకొకరిని వేలెత్తి చూపే ముందు గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ నకలలోని మీరు పూర్తిగా మీ సొంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని. మనం ఏదైనా ముందర జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతుంది. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే, వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి. మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడము, అత్యంత దుఃఖము, గాయాల వల్ల మరణించడము, అనుకోని సమయంలో అంటే ఉన్న ఫలంగా మరణం సంభవించడము. ఏది ఏమైనప్పటికీ ఆత్మకు 12 రోజులు గడువు మాత్రమే ఉంటుంది. ఈ గడువు లోపలే తను చేయదలుచుకున్న పనులన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది. అలా జరిగితే ఆత్మల పరిస్థితి మరీ దయనీయకరమైపోతుంది. ఎందువల్లనంటే అవి ఆత్మల లోకానికి వెళ్ళలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు. అందువల్లనే మన ప్రార్థనలు మరియు మరణించిన వారికి జరగబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అలా చేయడం వలన ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మల లోకానికి వెళ్ళి చేరతాయి. హిందూ సాంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్ధం అని ఉంది. మనం మరణించిన వారిని కాపాడుటకు, వారు తమ గమ్యాన్ని చేరుటకు మనం అంతా సహాయం చేయడం కూడా ఎంతో ప్రాధాన్యమైనదే. మనకి మరణం లేదు, మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ మనం కలుసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా మరణం తర్వాత ఏం జరుగుతుందన్నది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.